ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి కష్టపడ్డ బిడ్డగా నిజంగా నేను ఆవేదనతో బాధతో నేను చెప్తా ఉన్నా. దయచేసి మీకు కోపం ఉంటే మా పార్టీ మీద తీసుకొని మా మీద తీసుకోరు, కానీ కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తామనే ఆలోచనతో ఈ విద్యా వ్యవస్థను, ఈ విద్యాలయాలను, గురుకులాలను దెబ్బగొట్టి మా వర్గాల పిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారు, పాపం వాళ్ళకి ఏం సంబంధం, ఆ కుటుంబాలు ఏం పాపం చేసినా మీకు కోపం ఉంటే మా మీద చూడిపోయి బీఆర్ఎస్ను తిట్టురు, మమ్మల్ని తిట్టురు, ఓకే చూసుకుందాం మనం రాజకీయంగా. ఆ గురుకులాలు ఎందుకు విధ్వంసం, 1100 గురుకులాలు ధ్వంసం అయిపోయినాయి. ఇలా ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు 550 పైగా కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అవి ధ్వంసం అయిపోయినాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని గతంలో మా ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఇప్పుడు అది లేదు, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లేదు, డ్రాప్అవుట్స్ అయినాయి, పోతలేరు ఎవరు స్కూల్ అప్పటి పోతలేరు. ఘోరంగా ఉన్నది మధ్యాహ్న భోజనంలో మొత్తం పురుగులు, అన్నం ఉడుకుతలేదు, కూర సక్క ఉండలేదు. మేము ఎవరో చెప్పుడు కాదు, మొన్న మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక స్కూల్కి పోతే అక్కడ ఉడికి ఉడికిన అన్నము చూసి ఆయననే తిట్టిండు. అక్కడ అధికారులను ఏం పెడుతుర్రా, మన ఇంట్లో పిల్లలకి ఇటువంటి భోజనం పెడతామని. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీరేమో మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడడానికి, మీ పదవులను కాపాడుకోవడానికి వచ్చి మా మీద దాడి చేస్తారా? ఏమంటారు నిన్న కొండ సురేఖ గారు, ఒక మహిళగా తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తాం, నిన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారిని వారి మీద మేము కంప్లైంట్ ఇచ్చినమాట, వారి మీద ఎప్పుడు మాకు కంప్లైంట్ ఉండేది, మేము అడిగితే సీట్లు ఇవ్వకపోయేది, ఆయన మాకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయేది, ఒక కంప్లైంట్ ఉండేది, అడ్మిషన్లు మొత్తం ఫుల్ అయిపోయేది, మేము పోయి కూర్చునేది సార్ మా సంగతి మా కాన్షియన్స్లు ఉన్నటువంటి గురుకులాల్లో కొన్ని సీట్లు కావాలి మాకంటే సుమన్ మొత్తం అయిపోయినాయి, మనం యాజ్ పర్ మెరిట్ తీసుకుంటాం అంటే మేము లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేసిన ఆయన ఇవ్వకపోయేది. అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పద్ధతిగా నడిపించారు కాబట్టి అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ గురుకులాల్లో. అంతేకాకుండా వారితో మేము కొట్లాడేది, మా నియోజకవర్గాల్లో నువ్వు కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం సార్, మాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలి, అప్గ్రేడ్ చేయించండి కేసీఆర్ గారికి, మీరు కూడా రికమెండ్ చేయండి గురుకులాల సెక్రటరీ కదా మీరు, మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు కొంచెం సార్కి చెప్పుని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని అట్లా చెప్పి ఆ కంప్లైంట్ ఉండేది ఆయన మీద. మేము పోటీ పనిలో పడేది, మీలాగా పైరవీల కోసమో పైసల కోసమో పదవుల కోసమో పోటీ పల్లె, ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాల బిడ్డల ప్రయోజనాల కోసం మేము పోటీ పడేది, పనిచేసేది, కష్టం చేసేది. మా ఈశ్వర్ గారు కానీ, నేను కానీ, కిషోర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మా రసమయ్య బాలకిషన్ గారు కానీ చాలామంది మేము ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఇంకేం చేద్దాం సార్ దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అడుగుదాం, ఇంకేం తీసుకొద్దాం మన పిల్లల కోసం అని చెప్పి అట్లా మేము టీం వర్క్ చేసేది తప్ప మీలాగా ఈ రకమైనటువంటి చిల్లర పనులు మేము చేయకపోయేది. అందుకనే ఆనాడు 10 సంవత్సరాల కాలం స్వర్ణయుగం గురుకులాలకు, ఇవాళ 20-30 ఏళ్ళు వెనకకుపోయినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు గురుకులాలు. సార్ చెప్తుంటే నిన్న మొన్న మేము మాట్లాడుతుంటే కేటీఆర్ గారితో మాకు బాధ అనిపించింది, ఇంటర్మీడియట్ కాలేజీల్లో, గురుకులాల్లో, డిగ్రీ కాలేజీల్లో 40% సీట్స్ వేకెంట్ ఉన్నాయంటే చాలా బాధపడ్డాం మేము. అరే మాకు అప్పుడు సీట్లు దొరకకపోయేది గురుకులాల్లో, మేము అడిగితే ఎమ్మెల్యేలు అడిగితే సార్ మాకు ఒక్క సీటు ఇరు, మాకు దగ్గర అయినా తెలిసిన అయినా ఒక 2 సీట్లు ఇరు అంటే లేవు మొత్తం అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయని చెప్పేది వారు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ 40% సీట్లు ఖాళీ ఉన్నాయంటే మీరు ఏడికెళ్ళేడికి తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ సమాజం ఇవన్నీ గమనిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. అందుకనే నేను ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినారు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అన్ని స్కూల్స్, అన్ని మోడల్ స్కూల్స్, కేజీబీవి స్కూల్స్, జడ్పీహెచ్ఎస్ స్కూల్స్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటాయి వాటిని కూడా ఈ టీమ్స్ అన్ని కూడా 33 బృందాలుగా వెళ్తున్నారు మా వాళ్ళు, వీళ్ళంతా విజిట్ చేస్తారు. నేను అక్కడ ఉండే రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు కూడా అందరితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలో చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా మీరు కూడా తలా ఒక చెయ్యేయండి. ఈ టీమ్స్ వస్తున్నాయి, వాళ్ళతో కలిసి మమేకమై మీరు కూడా ఇవ అన్ని ఇవాల్టి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలు, విద్యాలయాలు తిరగండి. వాస్తవ పరిస్థితులు కేటీఆర్ గారు ఇప్పటికీ ఒక కమిటీని ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో నియమించినారు, ఆ కమిటీకి వాస్తవ పరిస్థితులు ఇవ్వండి. ఆ కమిటీలో మాజీ విద్యార్థి నాయకులైనటువంటి ఆంజనేయులు గౌడ్ గారు, రాజారాం యాదవ్ గారు, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాసుదేవ రెడ్డి గారు కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో కమిటీని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నియమించినారు. వీరు వచ్చినటువంటి 33 జిల్లాల విద్యాలయాలకు సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్ అంతా కంపైల్ చేసి ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి ఇస్తారు. దాన్ని కేటీఆర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో, అదేవిధంగా మిగతా ఫోరమ్స్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు, ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు. ఇదేదో రాజకీయం కోసం మేము చేస్తలే,
తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని బీఆర్ఎస్ పార్టీగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ సబ్బండ వర్గాలు ఆశించి తెచ్చుకున్నటువంటి కోరి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని తిప్పికొట్టడానికి ఈ గులాబీ దండు మరొకసారి ముందుకు సాగుతూ ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అప్పటి మా విద్యార్థి విభాగం ఎర్రోల శ్రీనివాస్ గారి అధ్యక్షతన కానీ నా అధ్యక్షతన కానీ చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఏ కార్యక్రమం విద్యార్థి విభాగం తీసుకున్నా గమ్యాన్ని ముద్దాడేదాకా వదిలిపెట్టలేదు. అసెంబ్లీ ముట్టడి కానీ, సాగర హారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అదేవిధంగా సకల జనుల సమ్మెలో ఆనాడు ఉద్యోగులకు సహకరించడం కానీ, ఉప ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కానీ, ఆనాడు రాయల తెలంగాణ పేరిట హైదరాబాద్ రాజధానిగా కాకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం కుట్ర చేసిన సందర్భంలో సిర్ఫ్ హమారా హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్లోని అన్ని కళాశాలల్లో యూనివర్సిటీల్లో సమావేశాలు పెట్టి విద్యార్థులందరినీ జాగృతం చేసి ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడంలో ఓయూ నుంచి కేయూ వరకు పాదయాత్ర చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో వందల వేల కేసులైనా, ఎన్నోసార్లు పోలీసులు మమ్మల్ని కొట్టినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా మా విద్యార్థి విభాగం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడడం పనిచేసినాం. ఇవాళ అదే స్ఫూర్తితో నిన్ననే కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష 2009 నవంబర్ 29 మొదలైనటువంటి సందర్భం, ఆ దీక్షా దివాస్ స్ఫూర్తిగా ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా మా విద్యార్థి విభాగం బ్రహ్మాండంగా విజయవంతంగా కంటిన్యూ చేస్తుంది. గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి విభాగం అధ్యక్షులు వారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 7వ తేదీ వరకు వాళ్ళంతా తిరుగుతారు. మా శ్రేణులు కూడా 33 జిల్లాలకు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి వీరికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలు, దళిత గిరిజన బిడ్డలు మంచి చదువులు చదువుకోవడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కల్పించాలో దాని మీద మీ ముఖ్యమంత్రితో కొట్లాడే ప్రయత్నం చేయాలని సురేఖ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా సోదరిమణి సీతక్క గారికి, మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.